అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ. అమెరికా 46వ అధ్యక్షుడు ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మ్యాజిక్ ఫిగర్ 270కి చేరువలో 6 ఓట్ల దూరంలో ఉన్న బైడెన్ ఖచ్చితంగా గెలుస్తారా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే విజయం బైడెన్ వైనే వరించొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. అలాగని ట్రంప్ కు మళ్ళీ అధికార పీఠం దక్కే అవకాశాలు పూర్తిగా మృగ్యమయ్యాయా అంటే అది చెప్పలేము. స్వింగ్ రాష్ట్రాల్లో జరుగుతున్న కౌంటింగ్ అటు డెమోక్రాట్లను ఇటు రిపబ్లికన్లను ఉత్కంఠకు గురిచేస్తోంది. మొత్తం 50 రాష్ట్రాల్లో ఫలితాలు తేలాల్సినవి 5 ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లకు అతి చేరువలో, అంటే 264 ఓట్లను గెలుచుకుని శ్వేతసౌధం వాకిట జయభేరి మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అటు రిపబ్లికన్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. కౌంటింగ్ సాగుతున్న వాటిలో ఒకచోట, అంటే నెవడాలో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. నెవడాను గెలిస్తే చాలు బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడు అయిపోతారు. ట్రంప్ 4 రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, అల్బామా, జార్జియాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే ట్రంప్ విజయం సాధించాలంటే ఈ 4 చోట్లే కాదు, అన్నింటా గెలిచి తీరాలి. గెలుపు ఎవరిదన్నది ప్రకటించకపోవడానికి కారణం ఇద్దరి మధ్య తేడా అతి స్వల్పంగా, అంటే 1-2% కంటే తక్కువగా ఉంది. లెక్కించాల్సినవి ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్లే ఉన్నాయి. జార్జియాలో ట్రంప్ ప్రస్తుతం 1900 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియాలోనూ ట్రంప్కు బైడెన్ చేరువవుతున్నారు. క్షణక్షణానికి ఆధిక్యం మారుతోంది. నార్త్ కరోలినాలో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతున్నా అది స్వల్పంగానే ఉంది. ఇక అలస్కాలో రిపబ్లికన్లదే పై చేయిగా ఉంది. అయితే అక్కడ లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉన్నాయి. స్వింగ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు అధికారికంగా పూర్తవడానికి మరో వారం రోజులు పైగానే పట్టొచ్చంటున్నారు. ఉదాహరణకు పోస్టల్ ఓట్లు చేరడానికి తుది గడువు 10 నవంబర్ అని నెవడాలోని క్లార్క్ కౌంటీ అధికారులు చెప్పారు. అయితే ఓ తుది అంచనా మాత్రం భారత కాలమానం ప్రకారం రేపటికి వచ్చేయొచ్చు. పెన్సిల్వేనియా ఫలితం కూడా రేపటికి కానీ రాకపోవచ్చు. నార్త్ కరోలినాలో 12వ తేదీ దాకా పోస్టల్ అబ్సెంటీ ఓట్లను అనుమతిస్తున్నారు. అంటే ఈ నెల 13నే తుది ఫలితం రానుంది. ట్రంప్ అమెరికా చరిత్రలో వివాదాస్పద అధ్యక్షుడిగా పేరు గడించారు. దూకుడు, తెంపరతనంతో విమర్శలు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే కాదు, అధ్యక్ష హోదాలోనూ ట్రంప్ శైలి భిన్నమైంది. గతంలో ఎన్నడూ ట్రంప్ మాదిరి నిత్య వివాదాల్లో కూరుకుపోయిన వారు లేరు. మరెవరితోనూ పొంతనలేని వ్యక్తిత్వం డొనాల్డ్ ట్రంప్ సొంతం. దుందుడుకు వ్యక్తిత్వం, వివాదాస్పద వైఖరి, ట్రంప్ ఇమేజ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాయి. ఏదీ దాచుకోరు, అంతా బహిరంగమే. దాపరికాలు ఎరుగరు, ముక్కుసూటి వ్యక్తిత్వం, ఇవన్నీ ట్రంప్ లక్షణాలు. అవే ఆయన పొలిటికల్ కెరీర్ కు పెద్ద శత్రువులు కూడా. తన సహజ సిద్ధ వైఖరితో ప్రత్యర్థులకు అవకాశాలిస్తూ ఉంటారు. 4 ఏళ్ల పదవీ కాలంలో ట్రంప్ ఇమేజ్ రాజకీయ దురంధరులను సైతం పక్కన పెట్టేలా చేసింది. చివరికి అమెరికా ఎన్నికల సరళిని సైతం మార్చేసింది. భారీగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను క్యూ కట్టేలా చేసింది. ట్రంప్ స్వతహాగా వ్యాపారవేత్త. రాజకీయాల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ వివాదాల రారాజు. ఒకటా రెండా,
ఎన్నో వివాదాలున్నాయి. తనను తాను గట్టిగా సమర్థించుకునే ట్రంప్ వ్యాపార రంగంలోనూ రక్షణాత్మక వైఖరి అవలంబించారు. అక్కడా దూకుడే కనబర్చారు. ఇక అధ్యక్ష హోదాలో ఆయనపై ప్రయోగించిన అభిశంసన తీర్మానం కానివ్వండి, కరోనా మహమ్మారిని ఆయన లైట్గా తీసుకున్న విధానం కానివ్వండి, ఇలా వేలెత్తి చూపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే డోంట్ కేర్ అన్నారు ట్రంప్. అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు విజయవంతంగానే ఉన్నాయనే చెప్పాలి. కొన్ని మినహాయింపులు ఇస్తే ఎన్నో వివాదాల నుంచి నిర్దోషిగా నిరూపించుకున్నారు. దీంతో ట్రంప్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చైనాతో వాణిజ్య యుద్ధంతో అమెరికన్లలో ట్రంప్ ఇమేజ్ ఓ రేంజ్లోకి వెళ్లింది. చైనా వస్తువులపై ట్యాక్స్లు పెంచడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గించారు. అమెరికా ఫస్ట్ నినాదం అనుసరించే డొనాల్డ్కు అమెరికన్లలో చాలా క్రేజ్ ఉంది. డెమోక్రాట్లు తీసుకొచ్చిన అభిశంసన ఇందుకే వీగిపోయింది. దీంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ చేపట్టిన అణ్వస్త్ర ప్రయోగాలను ట్రంప్ మాన్పించలేకపోయారు. ఒకటికి రెండుసార్లు కిమ్తో సమావేశమై చర్చించినా అవన్నీ విఫలయత్నాలుగానే మిగిలిపోవడం ట్రంప్కు మింగుడుపడని అంశం. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడం, సవాళ్లను అవకాశంగా మార్చుకోవడంలో ట్రంప్ సిద్ధాస్తుడు. ప్రత్యర్థులు హిల్లరీ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్, ఇలా ఎవరైనా దూకుడుగా వ్యవహరించడమే ట్రంప్ స్టైల్. 2017 జనవరిలో మెక్సికో గోడ నిర్మాణ ప్రతిపాదన, మెక్సికోపై ప్రయాణ ఆంక్షలు విధించారు. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ABN.